కొంచెం నీళ్లు ఒక పాత్రలో నీళ్లు తీసుకోండి. ఇమం మేఘంగేదరంద్రేణ పుష్పోదక స్నానం నవరం సమర్పయామి. నూతన పట్టంచుల వస్త్రం ఇవ్వండి సార్. అక్షరేణమా thank you.
श्री रुक्मिणी सत्यभामा राज्यलक्ष्मी सनडव वार्षिक ब्रह्मोत्सव ఎదురుకోల మహోత్సవాన్ని ఇప్పుడు మనం ప్రాయ నందాత్మజాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. ప్రయోగం జరగటమే కాకుండా మరి ఈ రోజున విరాట్ స్వరూపమైనటువంటి పూజ కోటి కుంకుమార్చనను కూడా చిరంజీవి దేవా మొదలైనటువంటి వారి సోదరులంతా కోరుకున్నారు. ఇక్కడ ఇది నిర్మించడం, అందులో ఇది జరగటం, తిరిగినటువంటి ఆశ్రమములు కానీ నువ్వు చూడనటువంటి అర్చక స్వాములు కానీ బ్రహ్మలు కానీ లేరు. కానీ సత్యనారాయణ గారిలో స్పష్టమైన ఉచ్చారణ ఉన్నది, చక్కగా నిర్వహి సన్నివేశంలో నిజంగా నేను అనుకోగా దేవత వచ్చి వాడు కథలు చెబుతుంటేనే వాడిని ఆశ్రయించినప్పుడు ఇక నేను తత్వాన్ని గురించి చెబితే భగవద్గీత అంతా చెప్పి 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 శ్రీకృష్ణ స్వామి వారు ఒక మాట అన్నాడు, నా తపస్కాయ నా భక్తాయ కదాచన. అర్జున తపస్సు చేయని వారికి ఒక విషయం కూడా చెప్పవద్దు. ఆ రెండు లక్షణాలు మనకు ఉన్నాయేమో మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఎవరికి వాళ్ళు న్యాయంగా మనం దీన్ని వినటానికి అర్హత ఉందో లేదో మనం ఆలోచన చేసుకోవాలి. గారు ఉండగా ఎంతటువంటి ఈ పురాణం ఎప్పుడు మరి ఆయన నా తపస్కాయ నా భక్తాయ కదాచన అని ఆయన చెబితే ఇప్పుడు మొదలు అర్థం కావటానికే కొన్ని రోజులు పడుతుంది. ఆయన తర్కం ఎటువంటిది అని అంటే ఒకే విషయం చెప్పి మీకు అసలు విషయంలో కొద్దిసేపు చెప్తాను. ఆయన ఎవరో వచ్చి అన్నాడు ఒక ఆయన రామానుజులు వారితో, ఏమంటో దేవుడు లేడండి అన్నాడు. మనమైతే ఏం చేస్తాం అంటే ఎలా అర్థమవుతుంది మనకు అంటే ఒక వస్తువు ఉన్నది లేదు అని చెప్పటాన్ని శాస్త్రం రాశారు. ఉత్తరమీమాంస అంటే ఏమిటి అని అంటే బ్రహ్మ సూత్రములు. దీని గాలికి కదా అల్లలాడేటటువంటి తమలపాకు మాదిరిగా వచ్చి సరిగ్గా ఆశ్రమాని ద్వారానికి ఎదురుగా నిలబడి ఆ ప్రక్కనే ఉన్నాయి నార వస్త్రాలు, చక్కగా తను తుడుచుకున్నాను. అమ్మా మహారాజులు ఇచ్చినటువంటి మేలి వస్త్రములు ఉన్నాయి ప్రక్కన, నీ ధని వస్త్రములు విడిచి వాటిని కట్టుకో. అయితే ఏమిటవి? జ్ఞాన బల గోవింద హరి లక్ష్మీ వెంకట రమణ శ్రీనివాస గోవింద గోవింద ఓం విశ్వత్సేనం సకల గురుధ ప్రౌఢ సైన్యాధిరాధం ముద్రాచక్ర ప్రకర యుగా గోవర్ధన జరోధాత్రే నమః. ఓం గోపాలాయ నమః. ఓం సర్వపాలకాయ నమః.
పొలం మదయాడి నమః పొలం నిరంజనాడి నమః పొలం కామజనకాడి నమః పొలం గంజలోచనాడి నమః పొలం మధుధ్నే నమః పొలం మధురానాథాడి నమః పొలం ద్వారకానాథాడి నమః పొలం మలనే నమః పొలం బృందావనాంత సంచారిణే నమః ఓం తులసీధామ భూషణాడి నమః ఓం ముష్టికాసుర జారోరమల్ల యుద్ధ విశారదాడి నమః ఓం సంసార వైరిణే నమః ఓం కంసారయే నమః ఓం మరారయే నమః ఓం నరకాంతకాడి నమః ఓం అనాది బ్రహ్మచారిణే నమః ఓం కృష్ణం దర్శన సంజ్ఞాపన
ప్రాణాయామం గతి అపకృణాయామం పంచవర్ణాయామం సస్యాలు పంచస్థాయి.